हेलो फ्रेंड्स అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డిక్సన్ టెక్నాలజీస్ యొక్క అనాలసిస్ చేయబోతున్నాను సో ఈ కంపెనీ మనకి లీడింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ లో ఒక లీడర్ ఓకే సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి అలాగే ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి ఓకే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అలాగే టెక్నికల్ అనాలసిస్ ప్రకారం ఈ స్టాక్ ఏ లెవెల్స్ వరకు రీచ్ అవ్వచ్చు అనే విషయాలన్నీ కూడా నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఈ ఛానల్ కి వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద కంపెనీని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు ఓకే సో మీరు కనుక ఒక ట్రేడర్ కానివ్వండి ఇన్వెస్టర్ కానివ్వండి స్టాక్ మార్కెట్ లో నేర్చుకుందాము అని మీరు కనుక అనుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నేను ఇప్పుడు మన ఈ కంపెనీ గురించి నేను మీతో మాట్లాడతాను సో ఈ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ సో ఇదేంటంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ స్పేస్ లో ఉంది ఇండియాలో సో వీళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ ఫోకస్డ్ సొల్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ అనుకోండి ఏవైనా కావచ్చు హోమ్ అప్లయన్సెస్ అంటే వాషింగ్ మిషన్స్ కానివ్వండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైటింగ్ సొల్యూషన్స్ ఎల్ఈడి లైట్స్ కానివ్వండి మొబైల్ ఫోన్స్ కానివ్వండి సిసిటీవీ కెమెరాస్ కానివ్వండి టీవీస్ కానివ్వండి వీటిల్లో యూస్ చేసే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అనమాట బోర్డ్స్ కావచ్చు లేకపోతే సర్క్యూట్స్ కావచ్చు లేకపోతే వాటి డిజైన్ కావచ్చు సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ ఇంక్లూడింగ్ సెటప్ బాక్సెస్ మొబైల్ ఫోన్స్ ఎల్ఈడి టీవీ ప్యానెల్స్ వీటిల్లో అవసరమైన ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఏవైతే వీటికి అవసరం అవుతాయో సో సర్క్యూట్స్ కానివ్వండి ప్యానెల్ బోర్డ్స్ కానివ్వండి డిజైన్ కానివ్వండి ఇవన్నీ ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సో ఈ కంపెనీ బేసికల్లీ చూసినట్లయితే కన్స్యూమర్ డ్యూరబుల్స్ కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అనమాట సో అలాగే ఒరిజినల్ డిజైన్ సర్వీసెస్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా సో డిజైన్ ఆ తర్వాత వీటిల్లో యూస్ చేసే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి వీటిని వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు డెవలప్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ మీరు వర్ల్పూల్ అనుకుందాం మీరు వాషింగ్ మిషన్స్ తయారు చేయాలనుకుంటున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చేస్తారంటే ఆ బోర్డ్స్ డిజైన్స్ అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి వీళ్ళు మీకు మ్యానుఫ్యాక్చర్ చేసేస్తారు సో మీరు ఏం చేస్తారంటే వాటికి బాడీ కానివ్వండి లేకపోతే ఇతరత్ర వాటిని జోడించి మీ బ్రాండింగ్ పెట్టుకుని మీరు సేల్ చేస్తారు సింపుల్ గా చెప్పాలంటే సో ఈ కంపెనీ చూడండి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సో ఎలక్ట్రానిక్స్ లో మనకి టీవీస్ ఆ తర్వాత హోమ్ అప్లయన్సెస్ మనకి వాషింగ్ మిషన్స్ లైటింగ్ సొల్యూషన్స్ మనకి ఎల్ఈడి బల్బ్స్ ఆ తర్వాత మొబైల్ ఫోన్స్ ఓకే ఏ బ్రాండ్స్ అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను సిసిటీవీ కెమెరాస్ ఆ తర్వాత రివర్స్ లాజిస్టిక్స్ సో రివర్స్ లాజిస్టిక్స్ లో ఏంటంటే మనకి రిపేర్స్ వస్తే వాటిని వీళ్ళు ఆ రిపేర్స్ అన్ని కూడా క్లియర్ చేసి పంపిస్తారు అనమాట ఓకే సో సెటప్ బాక్సెస్ కానివ్వండి ఎల్ఈడి టీవీస్ కానివ్వండి మొబైల్ ఫోన్స్ కానివ్వండి సిసిటీవీస్ కానివ్వండి మోడెమ్స్ కానివ్వండి కంప్యూటర్ పెరిఫెరల్స్ కానివ్వండి సో వీటిల్లో ఏదైనా సర్వీసెస్ ఉంటాయి కదా వీటిల్లో రిపేర్ సర్వీసెస్ కానివ్వండి రిఫర్బిష్మెంట్స్ కానివ్వండి అవన్నీ కూడా వీళ్ళు చేస్తారు అనమాట ఓకే సో ఇది బేసికల్లీ ఈ కంపెనీ చేసేది సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్ గా ఇంకా ఈ కంపెనీ ఎలాగా ఏంటి అనే విషయాల గురించి ఓకే సో ఈ కంపెనీ చూడండి మెయిన్ క్లయింట్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను క్లయింట్స్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను లీడింగ్ ప్లేయర్ సో ఎందుకు ఈ కంపెనీలో ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలనే విషయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కన్స్యూమర్ డ్యూరబుల్స్ మనం చూసినట్లయితే హ్యూజ్ డిస్క్రిషనరీ స్పెండింగ్ కింద వస్తుంది అఫ్ కోర్స్ ఎకనామిక్ డౌన్ టర్న్ లో కానివ్వండి రెసెషన్ పీరియడ్స్ లో కానివ్వండి వీటి యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది అందులో నో డౌట్ బట్ ఎకానమీ బూమింగ్ అయినప్పుడు కానివ్వండి లేకపోతే నార్మల్ టైమ్స్ లో కన్స్యూమర్ ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది ఇండియాలో చాలా చాలా తక్కువ సో గోయింగ్ అహెడ్ ఏమవుతుందంటే ఈ మొబైల్ ఫోన్స్ కానివ్వండి చూడండి 10 ఇయర్స్ బ్యాక్ ఇన్ని మొబైల్ ఫోన్స్ లేవు ఇన్ని ఏసీస్ లేవు ఇన్ని వాషింగ్ మెషిన్స్ లేవు ఓకే సో ఇన్ని టీవీస్ ఎలాగో కూడా ఒక స్టాగ్నెంట్ గ్రోత్ ఉందిలే అంటే టీవీస్ అంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయను బట్ మోడెమ్స్ ఇన్ని మోడెమ్స్ లేవు ఇన్ని సెటప్ బాక్సెస్ లేవు ఓకే సో ఏం జరుగుతుందంటే మెల్లగా ఇండియన్స్ అనే వాళ్ళు డిస్క్రిషనరీ స్పెండింగ్ కి అలవాటు పడుతున్నారు సో వాటికి యూస్ చేసే ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి ఈజీ క్రెడిట్ ఓకే సో మనకి క్రెడిట్ అనేది ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది ఓకే ఈఎంఐ ఆప్షన్స్ ఆ తర్వాత ఈ కామర్స్ సో ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు ఉన్నాయి సో జనరల్ గా ఆలోచించండి డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది
ఇండియాలో గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, ఇండియాలో డిస్క్రిషనరీ స్పెండింగ్ పైన మనం ఫోకస్ చేసినట్లయితే మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్లో, ఓకే, సో ఇవి కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటారు, బట్ కన్జ్యూమర్ డిస్క్రిషనరీ అంటారు. మనకి ఎఫ్ఎంసీజీలో ఎలాగైతే మల్టీబ్యాగర్స్ వచ్చాయో, సో నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో డిస్క్రిషనరీ స్పేస్లో, అంటే ఇలాంటి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కాకుండా డిస్క్రిషనరీ కంపెనీస్, ఎగ్జాంపుల్గా బ్లూ స్టార్ కానివ్వండి, వోల్టాస్ కానివ్వండి, వర్ల్పూల్ కానివ్వండి, ఐఎఫ్బి కానివ్వండి, కన్జ్యూమర్ రిలేటెడ్ అనమాట ఇవన్నీ కూడా. సో వీటిల్లో డెఫినెట్లీ మనకి మల్టీ రిటర్న్స్, మీరు అలా చూసుకుంటే జాన్సన్స్ హిటాచి ఉంది, ఆ తర్వాత సింఫనీ ఆల్రెడీ మల్టీబ్యాగర్, ఆ తర్వాత మనకి రీసెంట్గా అంబర్ ఎంటర్ప్రైజెస్, సో ఇవన్నీ కూడా మనకి ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ లో ఉన్న కంపెనీస్, హ్యావెల్స్, ఆ తర్వాత ఓకే క్రాంప్టన్ గ్రీవ్స్, వీగార్డ్, సో ఇవన్నీ కూడా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టర్ లో ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా స్పేస్ లో మనకి డెఫినెట్లీ మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఓకే, బట్ ఇప్పుడు ఉన్న సినారియోస్ లో ఏంటంటే కొద్దిగా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఏసీ కంపెనీస్ వాటిల పైన సీజన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓకే, బట్ సేల్స్ అనేవి ఈ లాక్డౌన్ వల్ల అంత హ్యూజ్ గా సేల్స్ అనేవి లేవు. ఓకే, సో అది పక్కన పెట్టినట్లయితే కనుక మనం ఆలోచించాల్సింది ఏంటంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది గ్రో అవుతుంది, రైట్? సో అలాంటి డిస్క్రిషనరీ స్పెండింగ్ ని క్యాటర్ చేస్తున్న కంపెనీ ఇది. ఇంకొకటి ఏంటంటే మన చైనా పైన డిపెండెన్స్. ఓకే, సో మన చైనా పైన డిపెండెన్స్ కూడా ఈ కంపెనీ తగ్గిస్తుంది. సో ఈ వీళ్ళే మన 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 ఇంత కన్స్యూమర్ డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉంది కదా, సో వీళ్ళేంటి 60% ఆఫ్ ఇండియాలో ఏదైతే టీవీస్ మనం కన్స్యూమ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఇండియాలోనే తయారు చేస్తున్నారు. వాషింగ్ మిషన్స్ 70%. ఓకే, సో మోర్ అండ్ మోర్ ఏమవుతుందంటే మనకి ఏవైతే మనం కన్స్యూమ్ చేస్తున్నామో, మనం ఏవైతే ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ ఏదైతే టీవీస్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఏవైతే మనం కన్స్యూమ్ చేస్తున్నామో, మొబైల్స్ అంత లేదు, మొబైల్స్ ఇంకా కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, బట్ గోయింగ్ హెడ్ ఏమవుతుందంటే ఇండియాలో ఈ హ్యూజ్ డిమాండ్ అంతా కూడా మనకి ఇండియన్ కంపెనీస్ నుంచి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేవే వస్తుందనేది మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ. ఓకే, సో ఈ ట్రెండ్ ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ లో గ్రో అవుతూ వస్తుంది. ఓకే, సో మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారం లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ 40-50% మాత్రమే మన ఇండియాలో గ్రో టీవీస్ ఏవైతే ఉన్నాయో 40-50% మాత్రమే మనకి ఇండియాలో ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో అవే మనం వాడుతూ ఉన్నామంట. ఇప్పుడు దగ్గర దగ్గర 70-80% ఆ ఇంక్రీజ్ అయింది. సో ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో దీనిపైన గవర్నమెంట్ ఫోకస్ కూడా ఉంది. సో డిస్క్రిషనరీ స్పెండింగ్, ఆ తర్వాత ఇండియాలో మనం మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ డిస్క్రిషనరీ స్పెండింగ్ ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే డెఫినెట్లీ ఈ కంపెనీ మనకి ఒక మంచి ఆల్టర్నేటివ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ కంపెనీ గురించి చూడాలంటే లీడింగ్ ప్లేయర్, ఓకే, నేను డిస్కస్ చేసినట్లు లీడింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్లేయర్. ఓకే, సో చెప్పాలంటే చాలా తక్కువ 1 or 2 కంపెనీస్ ఉన్నాయి మిర్క్ ఎలక్ట్రానిక్స్ అని. ఇంత డైవర్సిఫైడ్ కాదు, ఇంత స్ట్రాంగ్ కాదు. ఓకే, ఆ తర్వాత డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, నేను మీకు చెప్పాను వాషింగ్ మెషిన్స్, టీవీస్, మొబైల్ ఫోన్స్, సెటప్ బాక్సెస్, ఎల్ఈడి లైటింగ్ సర్వీసెస్ అవన్నీ కూడా. ఓకే, ఆ తర్వాత లీడింగ్ బ్రాండ్స్. ఓకే, సో ఏ బ్రాండ్స్ ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, లీడింగ్ బ్రాండ్స్లో వచ్చినట్లయితే రీసెంట్గా వీళ్ళు, ఓకే, ఫస్ట్ మనం బ్రాండ్స్ చూద్దాం. ఓకే, సో బ్రాండ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ బ్రాండ్స్కి వీళ్ళు క్యాటర్ చేస్తున్నారు మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి లైటింగ్ లో చూడండి ఫిలిప్స్, పానాసోనిక్, విప్రో, బజాజ్, ఓకే, సో క్రాంప్టన్, సిస్కా, ఉషా ఇవన్నీ కూడా లైటింగ్ సర్వీసెస్ లో ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా క్లయింట్స్, అంటే లైటింగ్ లైట్స్ కి కావాల్సిన సర్క్యూట్ బోర్డ్స్ కానివ్వండి, ప్యానెల్ ఎలక్ట్రానిక్ ప్యానెల్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, అవి వీళ్ళు తయారు చేస్తారు. అలాగే ఎల్ఈడి టీవీస్ కు చూడండి పానాసోనిక్, కోరియో, ఎంఐ, రిలయన్స్, ఆర్ఈ కనెక్ట్, రిలయన్స్ ది, క్రోమా, శాంసంగ్, శానియో, లాయిడ్, ఓకే, విజయ సేల్స్, ఓకే, సో TCL, సో ఈ టీవీస్ అన్నిటికీ కూడా వీళ్ళు ఈ ప్యానల్ బోర్డ్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ కానివ్వండి, ఇలాంటి సర్వీసెస్. ఆ తర్వాత మొబైల్ ఫోన్స్లో చూడండి పానాసోనిక్, శాంసంగ్, జియోని, కార్బన్, ఓకే, సో వాళ్ళు ఎంఐ ఫోన్స్ కూడా యాడ్ చేసినట్లున్నారు రీసెంట్గా. వాషింగ్ మెషిన్లో చూడండి శాంసంగ్, పానాసోనిక్, ఫ్లిప్కార్ట్, మైక్రోమాక్స్, ఇంటెక్స్, ఓకే, టీ సిరీస్, గోద్రేజ్, లాయిడ్, ఓకే, ఇవన్నీ కూడా వాషింగ్ మెషిన్స్ అన్నిటికీ కూడా వీళ్ళు క్యాటర్ చేస్తున్నారు. రివర్స్ లాజిస్టిక్స్లో మనకి ఇవి వస్తున్నాయి, ఓకే, ఎయిర్టెల్ సెటప్ బాక్సెస్, డిష్ టీవీ, హైయర్, మితాషి, ఓకే, పానాసోనిక్, హువావి, ఎంఐ, సో వీళ్ళకి ఇవి రివర్స్ లాజిస్టిక్స్ ప్రకారం ఈ సెటప్ బాక్సెస్ అవన్నీ కూడా వీళ్ళు చేయటం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ బ్రాండ్స్ చూడండి, అన్ని ఆల్మోస్ట్ ఆల్ లీడింగ్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. ఓకే, మన ఇండియాలో ఉన్న లీడింగ్ బ్రాండ్స్, గ్లోబల్గా ఉన్న లీడింగ్ బ్రాండ్స్ అన్నిటితో కూడా వీళ్ళకి టైఅప్ అనేది ఉంది. ఓకే, సో చూడండి లీడింగ్ బ్రాండ్స్. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మోడల్ హ్యాస్ హెల్ప్ డిరైవ్ గ్రేటర్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీస్. ఓకే, సో వీళ్ళ బిజినెస్ మోడల్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీస్ని ఇంక్రీస్ చేస్తుందంట. విజన్ టు బీ ద మోస్ట్ ప్రిఫర్డ్ అండ్ ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో వీళ్ళు
మోస్ట్ ప్రిఫర్డ్ ఇప్పుడు కూడా మోస్ట్ ప్రిఫర్డ్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, సో ఏ కంపెనీస్ రీసెంట్గా చూడండి, రీసెంట్గా వోల్టాస్ ఉంది కదా, వోల్టాస్ బేకో అన్నారు. సో వోల్టాస్ బేకో అది సెగ్మెంట్ మనకి ఏసీస్ ఆ సెగ్మెంట్ అనుకుంటా, వోల్టాస్ బేకో. ఓకే, సో వోల్టాస్ బేకోలో వీళ్ళకి ప్రొడక్షన్ అనేది రీసెంట్గా వచ్చింది. శాంసంగ్ లో కూడా మనకి శాంసంగ్ ఫోన్ ప్రొడక్షన్ వీళ్ళు నవంబర్ 1 నుంచి స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్ ఆఫ్ ఎల్ఈడి టీవీస్ ఫర్ శాంసంగ్ ఫిబ్రవరి 2020 నుంచి ఎల్ఈడి టీవీస్ శాంసంగ్ కి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ తర్వాత లైటింగ్ సొల్యూషన్స్ ఫర్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్. ఓకే, సో ఇది లిస్టెడ్ కంపెనీ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్, వాటికి లైటింగ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. జియో కేబుల్ సెట్అప్ బాక్సెస్ ని కూడా వీళ్ళు ఆర్డర్ వచ్చింది. ఓకే, హ్యావెల్స్ కూడా లైటింగ్ సెగ్మెంట్ లో హ్యావెల్స్ కూడా వీళ్ళు వన్ ఆఫ్ ద కస్టమర్, వీళ్ళు రీసెంట్ గా యాడ్ చేసుకున్న కస్టమర్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ మనకి కనిపిస్తుంది. సో అలాగే ఈ కంపెనీ చూడండి, 40% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి వస్తున్నాయి, అంటే టీవీ కానివ్వండి. సో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ 40% ఆఫ్ ద రెవెన్యూస్. ఆ తర్వాత లైటింగ్ నుంచి మనకి 31% ఆఫ్ రెవెన్యూస్ వస్తుంది. ఓకే, సో 100 రూపాయలు వీళ్ళు సంపాదిస్తుంటే అందులో 40 మనకి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి, 31 మనకి లైటింగ్ సొల్యూషన్స్ నుంచి, హోమ్ అప్లయన్సెస్ అంటే వాషింగ్ మెషిన్స్ నుంచి 12.5%, మొబైల్ ఫోన్స్ నుంచి 11.2%, 3.8% మనకి సెక్యూరిటీ డివైజెస్ సిసిటీవీ కెమెరాస్. ఓకే, 1% మనకి సెటప్ బాక్సెస్ నుంచి. ఓకే, సో ఇది వీళ్ళ రెవెన్యూ. సో 40 రూపీస్ అంటే 100 రూపీస్ వీళ్ళు సంపాదిస్తుంటే 40 మన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో, 30 లైటింగ్ సొల్యూషన్స్, 12 రూపాయలు హోమ్ అప్లయన్సెస్ నుంచి, 12 రూపీస్ మనకి మొబైల్ ఫోన్స్ నుంచి, 4 రూపాయలు సెక్యూరిటీ డివైజెస్ నుంచి, 1 రూపాయి రివర్స్ లాజిస్టిక్స్ నుంచి వస్తుంది. ఓకే, సో మార్జిన్స్ ఎక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయి అంటే నేను మీకు చూపిస్తాను. మార్జిన్స్ చూడండి, మనకి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి 2.5% మాత్రమే, 8.6% మార్జిన్స్ వచ్చేసి లైటనింగ్ ప్రొడక్ట్స్ ఎల్ఈడి లైట్స్ వాటి నుంచి, హోమ్ అప్లయన్సెస్ మనం చూసినట్లయితే వాషింగ్ మెషిన్స్ వాటిల నుంచి 13.4% రెవెన్యూస్, అలాగే మనకి మొబైల్ ఫోన్స్ నుంచి చూసినట్లయితే 2.3% రెవెన్యూస్, అలాగే మనకి సెక్యూరిటీ సిస్టమ్స్ చూసినట్లయితే 4.4% రెవెన్యూస్, రివర్స్ లాజిస్టిక్స్ అక్కడ నుంచి కేవలం 1% రెవెన్యూసే, బట్ అది హైయెస్ట్ మార్జిన్ బిజినెస్ 34.4%. సో ఇది రెవెన్యూస్ ఎక్కడ నుంచి, ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఏది ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది. ఓకే, హోమ్ అప్లయన్సెస్ నుంచి ఎక్కువ, ఆ తర్వాత రివర్స్ లాజిస్టిక్స్ నుంచి, ఆ తర్వాత లైట్నింగ్ ప్రొడక్ట్స్ నుంచి, మిగతావి 2.5% రేంజ్ లో ఉన్నాయి. ఓకే, సో మార్జిన్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం ఈ కంపెనీ చూసినట్లయితే చూడండి, సో లార్జెస్ట్ కెపాసిటీ ఆఫ్ ఎల్ఈడి టెలివిజన్ ఇన్ ఇండియా. ఓకే, సో 4.4 మిలియన్ యూనిట్స్ పర్ ఆనం. ఓకే, సో దగ్గర దగ్గర మనకి 44 లాక్స్ యూనిట్స్ పర్ ఇయర్ వీళ్ళు ఎల్ఈడి టీవీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇందులో చూడండి 2K 4K స్మార్ట్, సెమీ స్మార్ట్, ఆండ్రాయిడ్ లైనెక్స్ బేస్డ్, సో అన్ని టైప్స్ ఆఫ్ టీవీస్ ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ODM సొల్యూషన్స్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్, సో డిజైన్ కూడా వీళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు టీవీస్ యొక్క డిజైన్. ఆ తర్వాత హోమ్ అప్లయన్సెస్ లో చూడండి, ఇక్కడ కూడా వీళ్ళు ODM బిజినెస్ మోడల్, ఇక్కడ కూడా వాళ్ళు డిజైన్ చేస్తారు రెస్పెక్టివ్ వాషింగ్ మెషిన్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి. 6 to 6 kgs నుంచి 10 kgs ఆఫ్ వాషింగ్ మెషిన్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇందులో 6 to 8 kgs మనకి టాప్ లోడింగ్. ఓకే, సో 1 మిలియన్ యూనిట్స్ పర్ యానం, దగ్గర దగ్గర 10 లాక్ యూనిట్స్ వీళ్ళు పర్ ఇయర్ వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. సో R&D కూడా ఈ సెగ్మెంట్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉందని చెప్తున్నారు. ఓకే, ఆ తర్వాత లైట్నింగ్ సొల్యూషన్స్ చూడండి, 250 మిలియన్ ఎల్ఈడి బల్బ్స్ పర్ యానం. ఓకే, సో దగ్గర దగ్గర మనకి 25 crores ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్. ఓకే, విచ్ ఇస్ 50% ఆఫ్ ఇండియాస్ రిక్వైర్మెంట్. ఓకే, సో రానున్న టైమ్స్ లో ఇంకా ఇది మల్టిప్లై అవ్వచ్చు. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఇండియాలో ఉన్న రిక్వైర్మెంట్ అంతా మనమే తయారు చేసుకోవచ్చు. ఓకే, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యాక్డ్ బై రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు కస్టమర్స్ కి సెలెక్ట్ చేస్తారు. సో ఇది B2B సెగ్మెంట్ ఫ్రెండ్స్. సో వీళ్ళు తయారు చేసేవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ లైట్నింగ్ సొల్యూషన్స్ వీళ్ళు బల్బ్స్ తయారు చేస్తున్నారు అనుకో, విప్రో ఏదైనా విప్రో వాళ్ళు వాళ్ళు ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఇస్తే వీళ్ళు బల్బ్స్ ని తయారు చేసి వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే, సో B2B సెగ్మెంట్. అండ్ ఇక్కడ చూడండి మొబైల్ ఫోన్స్ చూడండి, సో 40 మిలియన్ యూనిట్స్ పర్ యానం. ఓకే, అంటే దగ్గర దగ్గర మనకి 4 crore million యూనిట్స్ పర్ యానం మనకి మొబైల్ ఫోన్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఓకే, సో సెక్యూరిటీ డివైజెస్ చూడండి, ఇక్కడ CCTV డిజిటల్ వీడియో రికార్డర్స్. ఓకే, సో ఇది 0.7 మిలియన్ పర్ మంత్. ఓకే, ఫర్ ఓకే, సో ద కెపాసిటీ ఆఫ్ CCTV ఈజ్ 0.7 మిలియన్ పర్ మంత్ అంట.
ఓకే సో డివిఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్స్ ఇస్ 0.15 మిలియన్ పర్ మంత్ ఓకే ఓవర్ ద కమింగ్ క్వార్టర్స్ వీ ఎక్స్పెక్ట్ సిగ్నిఫికెంట్ గ్రోత్ సో ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్ గ్రోత్ వస్తుంది అంటున్నారు సో రివర్స్ లాజిస్టిక్స్ లో చూడండి వీ ఆఫర్ రిపేర్ సర్వీసెస్ ఎల్ఈడి టీవీ ప్యానెల్ కానివ్వండి మొబైల్ కానివ్వండి సెటప్ బాక్స్ కానివ్వండి వీటి రిపేర్స్ వీళ్ళు తయారు చేస్తా ఉంటున్నారు ఓకే సో డిక్సన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ టు హ్యావ్ ప్యానెల్ రిపేరింగ్ ఫెసిలిటీ సో చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయంట ఇందులో సో రీఫర్బిష్డ్ సెగ్మెంట్ లో ఎల్ఈడి టీవీస్ ని కూడా ఇది అందిస్తుంది అని చెప్తున్నారు ఓకే సో ప్లాంట్ లొకేషన్స్ వచ్చినట్లయితే మన తిరుపతిలో కూడా చిత్తూరులో కూడా ఒక ప్లాంట్ ఉందండి ఆ తర్వాత డెహ్రాడూన్ లో ప్లాంట్ ఆ తర్వాత నోయిడాలో ప్లాంట్ ఉన్నాయి ఓకే సో అందులో సో మనం రెవెన్యూస్ చూసినట్లయితే లాస్ట్ 5 ఇయర్స్ రెవెన్యూస్ మనం చూసినట్లయితే 26% సిఏజీఆర్ తో గ్రో అవుతుందండి సో వెరీ గుడ్ నంబర్ సో ఎనీథింగ్ బియాండ్ 10% నేను మీకు చెప్పాను నాది బెంచ్ మార్క్ అని చెప్పి సో ఈ టైం కమింగ్ టైమ్స్ లో కొద్దిగా మనకి ఈ ప్లాంట్ షట్ డౌన్స్ వీటన్నిటి వల్ల ఇంపాక్ట్ ఉంటుంది ఓకే సో బట్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ మనకి బయింగ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది అనేది నా ఉద్దేశం ఓకే సో సిఏజీఆర్ గుడ్ సిఏజీఆర్ గ్రోత్ అండి ఇబిట్టా కూడా మనకి 43% తో గ్రో అవుతుంది మార్జిన్స్ ఓకే ఆ తర్వాత ఆర్ఓసీఈ చూడండి మనకి 33% సో నా బెంచ్ మార్క్ 20% అండ్ అబో ఆర్ఓసీఈ దాని అబో 33% ట్రేడ్ అవుతుంది ట్రేడ్ 33% ఆర్ఓసీఈ ఇస్తుంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఓకే సో మనం ఈ బ్రాండ్స్ అన్ని మనం డిస్కస్ చేసాము ఓకే సో మేనేజ్మెంట్ కూడా చూడండి గ్లోబల్ సినారియో చూడండి మనకి ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్స్ ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ గా గ్రో అవుతుందని చెప్తున్నారు అండ్ ఇండియాలో మనకి నెక్స్ట్ 5 ఇయర్స్ లో చాలా ఫినామినల్ గ్రోత్ ఉంటుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు ఓకే సో గవర్నమెంట్ పాలసీస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇవన్నీ కూడా చైనాలో మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ సో ఇవన్నీ కాస్ట్ పెరుగుతున్నాయి అక్కడ సో ఇవన్నీ కూడా మనకి ఇండియాలో ఈ గ్రోత్ ని తేవడానికి కొన్ని రీజన్స్ ఓకే చైనాలో ప్రైజింగ్ ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి సో మన మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేసుకుంటే మనకి రిలయబుల్ గా అండ్ తక్కువ ప్రైసెస్ తో అవుతుంది అలాగే గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీస్ ని ఇంక్లూడ్ చేస్తుంది వీటి కోసం అండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా మనకి కొన్ని పాజిటివ్ థింగ్స్ ఓకే సో ఇవి ఫోకస్ ఆన్ ప్రెసిషన్ ఆర్ఎండి ఉంది వీళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉందనుకోండి ఐఎఫ్బి ఉందనుకోండి వర్ల్పూల్ ఉందనుకోండి సో ఎల్ఈడి టీవీస్ కానివ్వండి మొబైల్ ఫోన్స్ కానివ్వండి సో సామ్సంగ్ ఉందనుకోండి ఎల్ఈడి టీవీస్ తయారు చేయొచ్చు మొబైల్ ఫోన్స్ తయారు చేయొచ్చు వాళ్ళకే వాషింగ్ మెషిన్స్ తయారు చేయొచ్చు సో వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుంది కాస్ట్ ఎఫెక్టివ్ డెఫినెట్లీ ఓకే అండ్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఓకే సో నేను మీకు చెప్పాను కదా సో ఈ కంపెనీ ఆ డిజైన్ కూడా వాటి గురించి డిజైన్ కూడా ఇది ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్స్ అని ఓకే సో అది అండ్ రోడ్ అహెడ్ ఫోకస్ చెప్తున్నారు వీళ్ళు నెక్స్ట్ గోయింగ్ అహెడ్ ఇన్నోవేట్ చేస్తూ ఉంటూ ఎక్స్పాండ్ ప్రొడక్ట్స్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తూ కొత్త ప్రొడక్ట్స్ ని ఇన్నోవేట్ చేస్తూ అండ్ కొత్త క్లయింట్స్ ని యాడ్ చేస్తూ వెళ్తామని చెప్తున్నారు అలాగే న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వాటన్నిటికీ కూడా వీళ్ళు ఎప్పుడు ఓపెన్ గా ఉంటారంట సో ఓడిఎం బిజినెస్ మోడల్ అక్రాస్ ఆల్ వర్టికల్స్ వీళ్ళు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు ఓకే సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ తో వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఓకే సో లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ అని చెప్పి వాళ్ళు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు సో మేనేజ్మెంట్ చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ ఒకసారి ఆ మేనేజ్మెంట్ కూడా హైయర్ మేనేజ్మెంట్ ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఓకే అండ్ ఈయన మేనేజింగ్ డైరెక్టర్ ఓకే సో వీళ్ళకి ఈ ఇండస్ట్రీలో ఆల్రెడీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే సో ఇవి సమ్ ఆఫ్ ద వాళ్ళకి వచ్చిన అకాలేడ్స్ ఓకే ఓకే నేను మీకు ఫైనాన్షియల్స్ లోకి తీసుకువెళ్తాను ఇప్పుడు సో చూడండి వాల్యుయేషన్స్ ప్రకారంగా మనం చూసినట్లయితే వాల్యుయేషన్స్ తర్వాత మాట్లాడతాను బట్ ఇక్కడ చూడండి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ మనకి 30% ఓకే సో పెగ్ రేషియో ఓకే సో ఇక్కడ చూడండి ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి 36% ప్రమోటర్ ఎక్కడ కూడా ప్లడ్జింగ్ అనేది లేదు ఓకే సో గ్రోత్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము సో ఇక్కడ మనం వాల్యుయేషన్స్ గురించి వెళ్దాం సో వాల్యుయేషన్స్ చూడండి ఇప్పుడు ఉన్న ప్రకారం మనకి ఈపీఎస్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉంది సో స్టాక్ ప్రైస్ ప్రకారంగా మనకి పిఈ వచ్చేసి 45 PE దగ్గర ట్రేడ్ అవుతుంది ఓకే సో ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్లయితే 12 times ట్రేడ్ అవుతుంది పెగ్ రేషియో ప్రకారంగా 1.31 మనకి విచ్ ఇస్
లెస్ దాన్ టూ ఉంటే మంచి బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో పెగ్ రేషియో ప్రకారంగా ఓకే, అండ్ ఈవీఏ బిట్టా ప్రకారంగా 24 times ట్రేడ్ అవుతుంది. ఓకే, సో వాల్యుయేషన్ మెట్రిక్స్ ప్రకారం చూసినట్లయితే కంపెనీ ఎక్స్పెన్సివ్గా ఉంది. ఓకే, సో దీనికోసం మనం ఈ కంపెనీ టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం, ఏ లెవెల్స్ వరకు ఈ కంపెనీ వెళ్తే కనుక మనకి వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయో. సో ఈపీఎస్ మనకి 96 ఉంది, సో ఈపీఎస్ నేను 100 ఉందని అజ్యూమ్ చేసుకుంటాను ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్. సో మార్జిన్స్ చూడండి, మార్జిన్స్ మనకి ఇది బీ2బీ బిజినెస్ కాబట్టి మార్జిన్స్ తక్కువ ఉంటాయి. సో మార్జిన్స్ అనేవి కన్సిస్టెంట్ గా ఉన్నాయి, విచ్ ఇస్ లాస్ట్ 5 years నుంచి 3-5%. ఓకే, సో కన్సిస్టెంట్ అండ్ గ్రో అవుతున్నాయి మార్జిన్స్. సో ఈ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఇక్కడ చూడండి ప్రాఫిట్ గ్రోత్ కూడా వీళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ సేల్స్ గ్రోత్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 30-40% సిఏజీఆర్ తో గ్రో అవుతుంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా. సో డెట్ ప్రకారంగా చూసినట్లయితే హ్యూజ్ డెట్ లేదు, 0.2 debt. ఓకే, సో డెట్ టు ఈక్విటీ 0.3 times. సో బారోయింగ్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ నేను మీకు బారోయింగ్స్ చూపిస్తాను. చూడండి, బారోయింగ్స్ కూడా మనకి 141 crores March 2019, ఇప్పుడు 126 crores అయింది. ఓకే, సో కంపెనీ జనరేట్ చేసింది చూడండి, ఆల్మోస్ట్ 100 crores జనరేట్ చేస్తుంది. సో 100 crores ప్రాఫిట్ జనరేట్ చేసే కంపెనీకి 127 crores డెట్ అనేది ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుందని నా ఉద్దేశం కాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ అన్ని రెడ్యూస్ అయ్యి వీటి వల్ల ఎఫెక్ట్ అయినా కానివ్వండి, సో 80 crores ఇది సంపాదించినా కానివ్వండి, సో ఈ డెట్ అనేది నామినల్ డెట్. ఓకే, సో 0.3 times అదే మనకి ఇండికేట్ చేస్తుంది డెట్ టు ఈక్విటీ రేషియో కూడా. ఓకే, సో ఇది రిగార్డింగ్ ఫైనాన్షియల్స్. సో టెక్నికల్స్ పరంగా చూద్దాం ఈ కంపెనీ ఏ లెవెల్ వరకు వెళ్తుందో. సో ఈ కంపెనీ రీసెంట్లీ లిస్టెడ్ అండి, సో 2-3 years అవుతుంది, 2 years అవుతుంది కంపెనీ లిస్ట్ అయ్యి. సో ఇది ఫార్మేషన్ చూడండి, వీక్లీ చార్ట్. సో ఇది హ్యూజ్ కప్, ఆ తర్వాత ఇది హ్యాండిల్, బట్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది లేదండి. సో ఈ మార్కెట్ వాల్టైల్ మార్కెట్స్, ఈ స్టాక్ మార్కెట్ కరెక్షన్ వల్ల ఈ కంపెనీ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. సో ఎకానమీ బాగున్నట్లయితే కనుక, మార్కెట్స్ అన్ని హెల్దీగా ఉన్నట్లయితే డెఫినెట్లీ ఇది నేను వాచ్ చేస్తున్నాను. సో ఈ కంపెనీ మనకి బ్రేక్అవుట్ ఇచ్చేది. ఓకే, సో బ్రేక్అవుట్ ఇచ్చినా కానివ్వండి, ఇప్పుడు ఒకవేళ మనకి ఈ స్టాక్ దగ్గర 4900 లెవెల్స్ దాటాలి, 4900-5000 levels దాటితే దెన్ ఇట్ ఈస్ ఏ ఓకే బ్రేక్అవుట్. ఓకే, సో బట్ అది పక్కన పెట్టినట్లయితే స్టాక్ ఇప్పుడు మనకి 4300 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఈ జోన్ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ నేను మీకు మార్క్ చేస్తాను నేను ఇక్కడ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ జోన్. సో ఈ జోన్ కనుక బ్రేక్ అయితే 3600 ఉందండి. సో 3600 లెవెల్స్ కనుక మనకి బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి మార్చ్ లోస్ కి వచ్చేస్తుంది. ఇది మార్చ్ లో చేసింది 3000 levels. సో ఈ 3600 levels ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ స్టాప్ వచ్చి 3000, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 3000 levels. ఓకే, సో 3000 levels కూడా ఒకవేళ బ్రేక్ అయితే కనుక మనకి స్టాక్ అనేది 2500 levels కి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో 2500 దగ్గర మనకి చూసినట్లయితే మనకి పిఈ వచ్చేసి, సో ఎంత ఉంటుంది, 25. ఎలాగండి, ఎలాగ మనం పిఈ క్యాలిక్యులేట్ చేస్తాం? ఓకే, సో ఈపీఎస్ రెడ్యూస్ అవ్వదు అనుకుంటున్నాను, అంటే ఈపీఎస్ రిడక్షన్ ఉంటుంది ఎందుకంటే ప్రాఫిట్స్ వల్ల. బట్ ఈపీఎస్ కనుక కాన్స్టెంట్ గా ఉన్నట్లయితే కనుక, సో 2500 levels దగ్గర డివైడెడ్ బై ఈపీఎస్ 100. ఓకే, సో దగ్గర మనకి 25 PE స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ 2500 levels కూడా బ్రేక్ అయినాయి అంటే కనుక నెక్స్ట్ మనకి స్టాక్ 2000 ఆ తర్వాత ఇంకా లోవర్ లెవెల్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈపీఎస్ లో మనకి 100-75 EPS వచ్చింది అనుకుందాం, అంటే 25% ఈపీఎస్ ఎఫెక్ట్ అయింది అనుకుందాం. సో అప్పుడు మనకి ఒకవేళ స్టాక్ కనుక 2000 levels కి వస్తే కనుక, సో 2500 levels అనుకుందాం, సో 2500 levels డివైడెడ్ బై 75, ఎందుకంటే ఈపీఎస్ లో ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటండి, సో ఎర్నింగ్స్ వల్ల మనకి ఎఫెక్ట్ రావటం. సో ఎర్నింగ్స్ తగ్గినాయి అనుకోండి, ప్రాఫిట్ రెవెన్యూస్ తగ్గితే ప్రాఫిట్స్ తగ్గుతాయి, ప్రాఫిట్స్ తగ్గితే ఎర్నింగ్ పర్ షేర్ తగ్గుతుంది. సో 25% ఎర్నింగ్ పర్ షేర్ రిడక్షన్ అయితే కనుక 2500 levels లో మనకి 33 PE ఈ స్టాక్ ఉంటుంది. ఓకే, బట్ ఇదే స్టాక్ మనకి 2000 levels కి వచ్చింది అనుకోండి, సో 2000 levels అండ్ 75 EPS ఉందనుకోండి మనకి, సో దగ్గర మనకి 25 PE. సో ఎనీవే ఏదేమైనా కానివ్వండి 2000 levels. ఓకే, సో ఐ విల్ బి లుకింగ్ అట్లీస్ట్ 2000 levels. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకి 50% మోర్ కరెక్షన్ నేను యాంటిసిపేట్ చేస్తున్నాను ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక. బట్ 2500 levels నుంచి కూడా స్మాల్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ రావచ్చు. బియాండ్ 2500 లెవెల్స్ నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమన్నా, ఎందుకంటే మార్చ్ లోస్
will be retested soon. Okay, so 3000 kanka manaku break aithe next 2500 levels loki stock raatanki chances untai. So akkadi nunchi kuda manu slowga ee stock ni accumulate cheskovachu. Okay, so 75 eps kanka vachi manaki idi kanka 2000 levels lo stock untai kanka, then it will be a 25 pe which will be a 25 pe daggara ee stock anedi very very good accumulation zone. Okay, so idi friends nenu ee stock gurinchi cheppalanukunnadi. Okay, so nenu meeto ikkada ఈపీఎస్ వాల్యుయేషన్స్ గురించి మాట్లాడాను, టెక్నికల్స్ గురించి మాట్లాడాను, కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ గురించి మాట్లాడాను. ఓకే, సో డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఇది నేను చెప్పిన లెవెల్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు కూడా అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మీరు యాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా మీరు మన ఇలాంటి కంపెనీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. ఓకే, సో తప్పకుండా ఈ స్టాక్ నుంచి ఈ వీడియో నుంచి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అంటే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. ఓకే, సో అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో ఈ అనాలిసిస్ మీకు యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.